డిసెంబర్ 2nd థియేటర్లోకి రాబోతుంది అఖండ. 27th సాటర్డే శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాము. ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నది. ఏదో రేర్ కాంబినేషన్లు మాత్రమే జనరల్ ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు. ఒకప్పుడు కోదండరామరెడ్డి చిరంజీవి గారి కాంబినేషన్ కావచ్చు, అలానే బాలకృష్ణ గారి కాంబినేషన్ కావచ్చు. ఈ జనరేషన్లో చూసుకుంటే బోయపాటి బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్లా అయిపోయింది. ఒక సింహ లెజెండ్, ఇప్పుడు అఖండ. ఈ సినిమా మీద ఎంటైర్ ఆడియన్స్కే కాకుండా ఇండస్ట్రీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ నేను ఒకటైతే కన్ఫామ్గా చెప్పగలను, వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకి అందరు కూడా అలానే పనిచేశారు. తమన్, అతని మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. రామ్ ప్రసాద్, ఆర్ట్ డిపార్ట్మెంటు ప్రకాష్ గారు, ఎవ్రీ పర్సన్. సినిమా వరకు అయితే నా ఫ్రెండ్ శ్రీధర్ అయితే తనే దగ్గర ఉండి అన్ని చూసుకున్నాడు. హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, నాకు తెలిసి అది ఈ సినిమాకి తను ఒక 100 డేస్ కాల్ షీట్స్ ఇచ్చి ఉంటుంది మాకు. ఎందుకంటే ఎంటైర్ సినిమా మొత్తంలో తను ఉంటుంటుంది. సో ప్రొడ్యూసర్గా మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? అంటే ఒక పెద్ద సినిమా మీ కెరీర్లోనే పెద్ద సినిమా, ప్లస్ వాళ్ళ కాంబినేషన్లో పెద్ద సినిమా, బాలకృష్ణ గారి కెరీర్లో పెద్ద సినిమా టోటల్గా. ఇప్పుడు మీరు అంటే రిలీజ్కి ముందే ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంది, ఓవర్సీస్లో కూడా అసలు ఎప్పుడు లేనట్టు బాలకృష్ణ గారి సినిమాలు ముందే బుక్ అయిపోవడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది? అదే సినిమా పెద్ద సినిమా అంటే దాంట్లో డౌట్ లేదు. బట్ ఈ సినిమా అనుకున్నప్పుడే ఈ రేంజ్ ఆఫ్ సినిమా ఇద్దని డే ఫస్ట్ టైం మేము అనుకున్నాం. అందుకే ఈ సినిమాని ఎక్కడ కూడా ఏదైతే మేము ఆ రోజు కథ అయినప్పుడు అనుకున్నామో, నేను పర్సనల్గా 6th December 2019 సినిమా ఓపెనింగ్ రోజు ఒక మాట ఇచ్చా, బాలకృష్ణ గారితో సినిమా అంటే నేను ఒక రెస్పెక్ట్గా చూస్తున్నా. బహుశా నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రెస్పెక్ట్ నాకు బాలకృష్ణ గారి అభిమానులు నందమూరి NBK ఫ్యాన్స్ నుంచి కూడా ఆ రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటా. అంత గ్రాండర్గా ఈ సినిమా తీసాము. నిజంగా బాలకృష్ణ గారి గురించి ఈ సినిమాలు ఎంత చెప్పినా తక్కువే. వాస్తవానికి మా సినిమా గురించి చెప్పాలంటే ఇంకా సినిమాలో కొంచెం ఎమోషన్స్, సెంటిమెంట్స్ పెయిన్ఫుల్ ఉంటాయి. బట్ ఒక మేకింగ్ వీడియో తీస్తే బాలకృష్ణ గారు ఈ సినిమాకి పడ్డ శ్రమ చూస్తే అదొక సినిమానే అవుతుంది. అంటే తనకి జనరల్గా సినిమా అన్న తర్వాత చిన్న చిన్న ఇన్సిడెంట్ జరగడం అని కామన్, అన్నీ అలా తనకి ఏమైనా జరిగినా కానీ కూడా పెయిన్ ఎక్కడా కూడా కనిపించకుండా తన సినిమా చేశాడు. వాస్తవానికి అది మేకింగ్ వీడియో తీస్తే ఇంకా బాగుంటుందేమో కానీ మేము చేయలేదు. సో ఇప్పుడు ఇండస్ట్రీకి మనకి ఒక ఫెస్టివల్ సీజన్ సంక్రాంతి ముందు అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది మీ సినిమాతో ఇప్పుడు స్టార్ట్ అవ్వడం అంటే మీ సినిమా రిజల్ట్ని బట్టి ఉత్సాహం అనేది ఇంకా పెరగడం అనేది ఉంటుంది. అంటే ఈ ఫీలింగ్ అనేది మీకు ఎలాంటి? అదేనండి, ఒకటి నాకు సంతోషంగా అనిపించేది ఏంటంటే జనరల్గా ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు దానికి కొంచెం ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి. బట్ ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, పెద్ద రెవెన్యూ రావాలి, మళ్ళీ సినిమా థియేటర్కి అంటే సినిమా ఇండస్ట్రీకి థియేటర్కల్ రెవెన్యూ అనేది ఓన్లీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడగలుగుతాం. అవి పెద్ద సినిమాలకు ఆ థియేటర్కల్ రెవెన్యూ లేకపోతే నిలబడలేదు. ఆ రెవెన్యూ ఈ సినిమాతోనే స్టార్ట్ అవ్వాలని చెప్పి ఒక నందమూరి బాలకృష్ణ హీరో గారే కాదు, ఆయన ఫ్యాన్సే కాదు, ఎంటైర్ అందరి హీరోల ఫ్యాన్స్, ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఊరుకుంటుంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు టీజర్ కానీ ట్రైలర్ కానీ అంటే ఒకదాని మించి ఒక టెన్షనాలు పెంచుతున్నాయి. సో దీన్ని మీరు ఎలా రీచ్ అవ్వగలనుకుంటున్నాను? బోయపాటి గారి ఇది గురించి చెప్పండి. యాక్చువల్గా ఫస్ట్ మనం ఒక లాక్డౌన్లో ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశాం, 1 మినిట్ టీజర్. అప్పటికి మేము షూట్ చేసింది ఓన్లీ ఒక 7 వర్కింగ్ డేస్ షూట్ చేశాం. ఆ 7 వర్కింగ్ డేస్లో ఉన్న ఫుటేజ్తోనే ఒక 1 మినిట్ టీజర్ రిలీజ్ చేశాము. అది ఎంత ఘనంగా రీచ్ అయిందో మీకు తెలుసు. ఆ తర్వాత ఫస్ట్ లాక్డౌన్ తర్వాత షూట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ట్రైలర్ రిలీజ్ చేశాం 2nd లాక్డౌన్ తర్వాత. అది ఎంత సెన్సేషన్ సృష్టించిందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి బహుశా సౌత్ ఇండియాలో ఫస్ట్ 50,000 మిలియన్ వ్యూస్ రీచ్ అయిన సినిమా అదే. అది సీనియర్ హీరోస్లలో. ఇప్పుడు థియేటర్కల్ ట్రైలర్ మీరు అందరూ చూసే ఉంటారు ఎలా ఉందనేది. బట్ ఇవన్నింటికి మించి సినిమా కూడా ఉంటుంది. సో
ఇంకా మీరే సినిమా సినిమా ఎన్ని రిలీజ్ ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు ఓవరాల్ గా ఓవర్సీస్లో కూడా హైయెస్ట్ రిలీజెస్ అంటున్నారు నాకు తెలిసి సినిమా ఓవర్సీస్లో ఫస్ట్ టైం ఇన్ని థియేటర్స్ రిలీజ్ అవ్వడం మన సినిమానే జనరల్గా మనం ఓవర్సీస్లో ఇప్పుడు మన దగ్గర ఏమో థియేటర్స్ దొరికిందాన్ని బట్టి మనం ఎక్కువ థియేటర్ రిలీజ్ చేయడం అనేది ఉంటుంది ఓవర్సీస్లో అలా ఉండదు మనం ఏదైనా థియేటర్స్ ఓపెన్ చేసామంటే ఆ బుకింగ్ అవుతున్న దాన్ని బట్టే మనం థియేటర్స్ పెంచుతాం ఇంత రెస్పాన్స్ వస్తుందని ఆనెస్ట్గా చెప్తున్నా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అంత ట్రెమండస్ రెస్పాన్స్ ఓవర్సీస్లో వచ్చింది బహుశా అది ఇక్కడ మన తెలుగు స్టేట్లో ఇంకా కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నాం సినిమా లెజెండ్ అఖండ ఏంటి లైన్ గురించి చెప్పండి సినిమా తర్వాత లెజెండ్ చూసారు అఖండ ఏంటి డిఫరెన్స్ ఏంటి సినిమాలు అదే చాలామంది నన్ను అడుగుతున్నారు ఒక హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమా సినిమా ఆ తర్వాత లెజెండ్ లెజెండ్ తర్వాత అఖండ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మీరు దాన్ని మ్యాచ్ చేయగలరా అని నేను ఒకటే చెప్తా సినిమా లెజెండ్ అవి రెండు ఒకెత్తు ఆ యొక్క హీరో అంటే జనరల్గా సినిమాలో హీరో ఉంటాడు హీరో చేస్తాడు బట్ ఇక్కడ హీరో కాదు సూపర్ హీరో హీరోకి సూపర్ పవర్స్ యాడ్ అయితే ఆ సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ అఖండ సినిమా Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.